हाई एव्रीवन वेलकम बैक टू अवर चैनल सिविलियन व्लॉग्स मैं टॉपिक वेपाट की यूनिट कन्वर्जन सो फर्स्ट ऑफ ऑल नी टॉपिक मुझे नीतने चाला इंपॉर्टेंट टॉपिक सो एक्कड़ स्किप चेयकंडी अंटिल लास्ट वरकू चूडंडी डेफिनेटली मीकु वीडियो नच्चुतुंदी सो लास्ट वच्चेपटिकी लाइक चेयंडी अंड एंड ऑफ द वीडियो वच्चेपटिकी सब्सक्राइब अयिते चेसुकोंडी ओके डायरेक्ट गा टॉपिक लोकि वेल्लिपोदाम असल टॉपिक एंटी अंदुलो एमेम टाइप्स उंटायो चेप्ता चूडंडी यूनिट कन्वर्जन्स इंदुलोकि वच्चेपटिकी टू टाइप्स उन्नायि ఫస్ట్ వచ్చేపాటికి మెట్రిక్ అండ్ సెకండ్ వచ్చేపాటికి స్టాండర్డ్ కన్వర్షన్ సో అసలు మెట్రిక్ కన్వర్షన్ ఏంటి స్టాండర్డ్ కన్వర్షన్ అనేది డౌట్ మీకు రావచ్చు మెట్రిక్ కన్వర్షన్ అంటే ఇదంతా మీటర్స్లోనే ఉంటుంది ఓకే అండ్ స్టాండర్డ్ కన్వర్షన్ అంటే మీకు ఎగ్జాంపుల్ వైజ్ అర్థమవుతుంది సో ఈ మెట్రిక్ కన్వర్షన్లో కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఎంఎం నుంచి స్టార్ట్ చేసుకుందాం మిల్లీమీటర్ సో మిల్లీమీటర్ ఉంది కాబట్టి మిల్లీమీటర్ తర్వాత వచ్చేది సెంటీమీటర్ ఓకే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ ఓకే ఇప్పుడు ఏంటంటే సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ కదా ఇప్పుడు అదే 10 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ ఓకే కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు అండ్ తర్వాత అదే 10 డెసిమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ మన మీటర్స్ అయితే బాగా గుర్తుంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా చూడండి ఇక్కడ దాకా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ 10 డెసిమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ ఓకే ఇక్కడ మీటర్ వరకు వచ్చాము సో మనకు క్లారిటీ ఉంది సో ఇప్పుడు ఈ 10 మీటర్స్ ఏమవుతుంది అంటే ఒక డెకామీటర్ అవుతుంది ఓకే అలాగే ఆ 10 డెకామీటర్స్ కలిపితే ఒక హెక్టోమీటర్ అలాంటివి 10 హెక్టోమీటర్స్ కలిపితే 1 కిలోమీటర్ సో ఇదంతా ఒక మీటర్స్ ఫార్మాట్లో వచ్చింది కాబట్టి దీన్ని మెట్రిక్ సిస్టమ్ మెట్రిక్ కన్వర్జేషన్స్లో దీన్ని తీసుకుంటామన్నమాట ఓకే ఇప్పుడు స్టాండర్డ్ కన్వర్జేషన్స్ అంటే ఏంటంటే ఇదే మనం ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm అనుకున్నాం కదా అలా కాకుండా ఈ సెంటీమీటర్స్ని ఇంచెస్లోకి ఇలా కన్వర్జేషన్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1 inch అంటే 25 mm ఓకే అండ్ అలాగే 1 meter అంటే ఎంత 3.28 feet అండ్ 1 feet ఈక్వల్ టు 12 inches అట్ ద సేమ్ టైమ్ 1 yard అంటే 3 feet 1 furlong అంటే 220 yards 1 mile అంటే 8 furlongs అట్ ద సేమ్ టైమ్ 1 kilometer అంటే 1.6 ఓకే 1.6 miles సో ఇలా ఏదైతే మనం మెట్రిక్ సిస్టమ్ కాకన్నా వేరేగా యూజ్ చేసుకుంటామో వాటిని స్టాండర్డ్ కన్వర్జేషన్స్ అంటాం ఓకే ఇదైతే డిఫరెన్స్ ఉంటుంది మనకి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటుంది ఏంటంటే మీరు మెట్రిక్కి అండ్ స్టాండర్డ్కి మధ్య ఉన్న వేరియేషన్ అండ్ అలాగే వాటిలో యూనిట్స్ అనేవి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాను సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ అయితే ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ